Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vundavalliki darulanni close. Bhavishyattu ardham kaake ee mahila MLA lo tension perigipothundi. 2019 ennikalalo YCP tarafuna gelichina tarvata jarigina parinamalalo Jagan Mohan Reddy ki dooramayyaru. Appati nundi aame paristhiti dikkutochakunda ayipoyindi. ఇదంతా ఎవరి విషయం అంటే రాజధాని నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించే అని అర్థమైపోయి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో చంద్రబాబు నాయుడును శ్రీదేవి కలుసుకున్నారు. ఏం మాట్లాడుకున్నారనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి నిరాశతో వెనుతిరగడంతో భవిష్యత్తుపై ఈమెకు ఎలాంటి హామీ లభించలేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే పోయిన ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన శ్రీదేవి తర్వాత అనేక వివాదాల్లో కూరుకుపోయారు. దాంతో పార్టీ నేతలతో పాటు మామూలు జనాల్లో కూడా ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకనే ఆమె ఉండగానే జగన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నియమించారు. దాంతోనే ఆమెకు వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కదని అర్థమైపోయింది. ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ ఆదేశాలను ధిక్కరించి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అప్పటి నుండి ఆమెకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తాడికొండలో అయితే టీడీపీ తరఫున ఆమెకు టికెట్ దక్కే అవకాశం లేదని ముందే తెలుసు. మరి క్రాస్ ఓటింగ్కు ముందు చంద్రబాబు నుండి ఆమెకు ఏమి హామీ లభించిందో తెలియదు. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ అభ్యర్థి గెలిచిన తరువాత ఆమె చంద్రబాబును కలవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఏవేవో కారణాలు చెప్పి శ్రీదేవిని కలవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. మొత్తానికి ఏం జరిగిందో ఏమో శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో శ్రీదేవి భేటీ అవ్వగలిగారు. భేటీలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో టికెట్ అంశమే చర్చకు వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే చంద్రబాబు నుండి ఎలాంటి హామీ దక్కలేదని మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే చంద్రబాబుతో భేటీ తరువాత ఎమ్మెల్యే నిరాశతో వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు తన భవిష్యత్ ఏంటనే విషయంలోనే శ్రీదేవిలో టెన్షన్ పెరిగిపోతోంది.